సో గైస్ ఇప్పుడే పడవేకినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో సోమశిల. ఇది తెలంగాణ. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ మన ఇప్పుడు పోయేదేమో ఆంధ్ర అన్నమాట. ఒక 30 మెంబర్స్ దాకా ఆ ఫస్ట్ ఒక బోట్ వెళ్ళింది, ఆ బోట్ లో ఎక్కిన అనమాట. ఒక 30 మెంబర్స్ దాకా ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో వీళ్ళందరూ పెళ్లికి, ఇప్పుడు మేమందరం పెళ్లికి వెళ్తున్నాం. ఇప్పుడే పడవేకినాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదేమో సోమశిల. ఇది తెలంగాణ. ఇక్కడ వచ్చేసి యూట్యూబ్ మన ఇప్పుడు పోయేదేమో ఆంధ్ర అనమాట. ఈ గట్టెన్ కల్లా ఆంధ్ర. ఈ నది దాటితే మాత్రం ఆంధ్రకి వెళ్ళిపోతాం మనం. సో మేమైతే ఇప్పుడు పెళ్లికి వెళ్తున్నాం. బైక్ కూడా ఎక్కించినాం, మేమేమో ఇక్కడ వచ్చినాం. బైక్ వచ్చేసి 60 రూపీస్, ఒక మనిషికి వచ్చేసి 40 రూపాయలు. ఇద్దరు కలిసి 140 రూపీస్ ఇస్తున్నారు. బైక్ అక్కడ ఉంది, కనిపిస్తుంది కదా హెల్మెట్. రీసెంట్ గా ఒక వీడియో ఇచ్చిన కదా నేను, అది కేబుల్ బ్రిడ్జ్ అని. సో అది ఇక్కడే ఇస్తారు అనమాట ఆ సైడ్. కానీ ఎప్పుడు చేస్తారో తెలియదు, ఒక 4 ఇయర్స్ టైం ఇచ్చిండ్రు. అది వేస్తే మాత్రం మనకి ఇంత రిస్క్ ఉండదు, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం. బైక్ పైన కానీ బస్సులు కానీ NH 167K ఇస్తారు అనమాట. ఒకవేళ ఎవరైనా వీడియో చూడాలనుకుంటే సోమశిల బ్రిడ్జ్ అని చూడండి, లేకపోతే మన ఛానల్లో కింద ఉంటుంది. ఒక 3 వీడియోస్ ముందనుకుంటా వెళ్ళి చూడండి ఒకేలా. సోమశిల బ్రిడ్జ్ అని సస్పెన్షన్ బ్రిడ్జ్ అని కొట్టండి, లేకపోతే సోమశిల ఐకానిక్ బ్రిడ్జ్ అని కొట్టండి, వచ్చేస్తుంది మన వీడియో. సో అప్పుడు చూడండి దాంట్లో ఆ రోడ్ ఎట్లుంది, ఏంది ప్లాన్ ఏందనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసినా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే నేను కింద డిస్క్రిప్షన్ అన్నా ఇస్తాను. ప్రజెంట్ అయితే టైం వచ్చేసి 12:32 అవుతుంది. ఒక 10 మినిట్స్ అక్కడికి వెళ్ళిపోతాం మనం. అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుపుతున్నాం. అందరికి వీ ఎంజాయ్ చేయండి. ఇప్పుడు సినిమా ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ టైం ఇట్లా కదా, భయం అవుతుంది. నేను ఇది 4th టైం అనుకుంటా ఈ కృష్ణానది పైన ట్రావెల్ చేయడం, బైక్ పైన ఈ పడవ పైన. 2 సార్లు శ్రీశైలానికి పాదయాత్ర వెళ్ళినా, ఒకసారి మా చిన్నమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినా. ఇది 4th టైం అనుకున్నా. ఆంధ్ర తెలంగాణ బార్డర్ కలిపేది కృష్ణానది. ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తే మస్తు టూరిజం అంతా డెవలప్ అవుతుంది ఇక్కడ. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఒక 10 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ బైక్ దింపుకొని మనం బైక్ ఇటు నుంచి మనం రోడ్ పొండి వెళ్ళిపోవాలి. ఇంకా అవతల సంఘం, ఈ గుట్ట వెనకాల సంఘం ఉంటుంది. ఇటేమో సోమేశ్వర టెంపుల్ ఉంటుంది, అటు సంఘం టెంపుల్ ఉంటుంది. సో గైస్ చూస్తున్నారు కదా, సో ఇప్పుడైతే మేము యువతలకు వచ్చేసినాము, సంగమేశ్వర సైడ్ వచ్చేసినాం. సో ఇప్పుడు బైక్ దింపి మేము ఇక్కడ నుంచి మళ్ళీ బైక్ పైన వెళ్తాం. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళేది బాబాయాల ఊరు. సో ఆ ఊరు వచ్చేసి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఉమ్మడాపురం వెళ్తున్నాం. ఈ వీడియో తర్వాత నేను ఏం వీడియో తీయలేదు.
సో గంగాదేవికి అయితే పూజ చేసిండు. ఫస్ట్ టైం వీళ్ళు పెళ్లికి వెళ్తున్నారు కాబట్టి చుట్టాలతోటి వాళ్ళందరూ పెళ్లికి వెళ్తున్నారు కాబట్టి సో అందుకే వాళ్ళకైతే సారే ఇచ్చి పూజ చేసి ఇంకా స్టార్ట్ అయింది బోట్ అయితే. సో స్టార్ట్ అయింది. సో పెళ్లి వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ దాకా ఫస్ట్ ఒక బోట్ వెళ్ళింది. ఆ బోట్ లో ఎక్కినాను అనమాట ఒక 30 మెంబర్స్ దాకా. 16 to 18 మెంబర్స్ దాకా ఉన్నాం మేము. సో మేము ఆగినాం ఎందుకంటే ఒక బోట్ లో అంత మంది వెళ్ళలేరు ఒకటేసారి. సో అందుకే వాళ్ళైతే ఒక 30 మెంబర్స్ దాకా ఆ బోట్ లో వెళ్ళిండ్రు. సో ఆ బోట్ మళ్ళీ వాళ్ళని అక్కడ దింపి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ మమ్మల్ని ఎక్కించుకోవాలి. సో అంతవరకు మేము వెయిట్ చేస్తున్నాం ఇక్కడే. సో తర్వాత ఆ బోట్ వచ్చినక్కనే మళ్ళీ మేము అదే బోట్ లో ఎక్కి మళ్ళా సోమశిల అయితే వెళ్ళినాం. సో బోట్ అయితే వచ్చేసింది. కనిపిస్తుంది ఇక్కడ మన హెల్మెట్ అండ్ మన బైక్ కూడా ఉంటది అక్కడే. సో బైక్స్ మేమైతే బైక్స్ కూడా ఎక్కించున్నాం ఎందుకంటే నేను బైక్ తీసుకుని వెళ్ళిన కాబట్టి మళ్ళీ బైక్ ఎక్కించుకున్నాం. సో బైక్ అండ్ హెల్మెట్ అక్కడ కనిపిస్తుంది కదా. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో వీళ్ళందరూ పెళ్లికే, ఇప్పుడు మేమందరం పెళ్లికి వెళ్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. ఆంధ్ర సైడ్ అయితే ఏం వీడియో తీయలేదు. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆంధ్ర సైడ్ వీడియో తీయాలంటే కామెంట్ చేయండి, నేనైతే పక్కా ట్రై చేస్తా. సో మీకైతే ఇంట్రెస్ట్ ఉందంటే నేను పక్కా అయితే నెక్స్ట్ వీడియో నేనైతే ప్లాన్ చేస్తా ఆంధ్రాకి వెళ్ళి. ఆంధ్ర అక్కడ వాళ్ళు ఎలా ఉంటారు, ఏంది రోడ్స్ ఎట్లా ఉంది ఏంది అనేది మీకు మొత్తం చెప్తాను. ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. సో నాకు అప్పుడైతే టైం దొరకలేదు, వీడియో అయితే చేయలేదు. పడవ జర్నీ ఉందో అది మాత్రమే రికార్డింగ్ చేసిన. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. సో వీడియో నచ్చిందని అనుకుంటా. సో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.